మాస్క్ తీయండి మేడం. గేట్ దట్ నగ మేడం. పెట్టండి ఇదే నన్ను ఎందుకు తీసుకుంటుంది ఓకే Hello and Vanakkam, Namaskaram to everyone. I am here after a long time and I am very very happy to be here. I am now looking forward eagerly for the release of my next movie Bow Wow. I am wanting to, we wanted to seek his blessing before the release. Most probably we are planning theater release, but we have some awesome offers coming from great OTT channels as well, platforms, OTT platforms. So we are confused, but we'll take a decision very soon about that. Simultaneously, I have launched Namita Theater and my production Namita Film Factory. For that also we wanted to seek his blessings, and that's it. He is above everything. మల్టీ లాంగ్వేజ్ మూవీ ఫినిష్ చేసాము, అది ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ అయ్యి థియేటర్స్ ఓపెన్ అయితే కనుక థియేటర్ రిలీజ్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాము. ఓటీటీ ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా వెయిట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు నమిత థియేటర్ అని ఒక కొత్తగా ఓటీటీ యాప్ తెలుగు తమిళ్లో లాంచ్ చేస్తున్నాము. దాంతో ఇంకా నమిత ఫిలిం ఫ్యాక్టరీ కొత్తగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసాము. సో అన్ని కొత్త విషయాలకి మన శ్రీనివాస వెంకటేశ్వర ఆశీర్వాదం తీసుకుందామని ఇద్దరం కలిసి వచ్చాము ఈరోజు. ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్ టు షేర్. బిఫోర్ దిస్ వెన్ ఐ యూస్ టు కమ్ హియర్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్ రాజు, వీ ఆల్ హ్యాడ్ బెటర్ ట్రీట్మెంట్. ఐ ఫీల్ వీ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ గాడ్స్ ఐస్, బట్ ఐ థింక్ వీ ఆల్ హ్యాడ్ బెటర్ ట్రీట్మెంట్ ఎట్ దట్ టైమ్. రైట్ నౌ ఐ ఫేస్ లాట్ ఆఫ్ కేయాస్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రగల్. అందరూ భయపడుతున్నారు లోపల ఉండే వాళ్ళందరూ కూడా. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ రిజాల్వ్ సూన్, దాట్స్ బెస్ట్ వీ కెన్ విష్ ఫర్. అందరూ టెన్షన్ టెన్షన్ గా కొంచెం భయం భయంగా ఉన్నారు, నుంచున్నా భయపడుతున్నారు కూర్చున్నా భయపడుతున్నట్టుగా ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కొంచెం ఇంతకు ముందు శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కొంచెం ఈజీగా కొంచెం స్మూత్గా ఉండేది హ్యాండ్లింగ్ అంతా కూడా. ఇప్పుడు అది కొంచెం ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అనేది కొంచెం ఒక నోటెడ్గా అనిపించింది ఆ పాయింట్ సివియర్గా. అలా నన్ను ధన్యవాదాలు.